Hi, friends. అంత నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే మే ఇరవై ఒకటిలోగా ఈ ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేనండి ఇంటి నివేశ స్థలం కొరకు అయితే దరఖాస్తు ఫామ్ అనేది ఎవరెవరికి అయితే ఇల్లు స్థలా లేవో వారైతే ఈ విధంగా ఫామ్ నింపేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ విధంగా నింపాలంటే మీరు చూడాల్సింది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమ సంఖ్య ఉంటుంది మీరు ఎన్ని దరఖాస్తులు మీరు సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క క్రమ సంఖ్య అనేది వేస్తారు సో వేసేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సమాచారం అనమాట గ్రామ వాలంటీర్ యొక్క సమాచారం అనే ఇక్కడ ఉంటుంది మీ సచి వాళ్ళ పేరు అలాగే మీ యొక్క పేరు అలాగే మీ ఆధార్ నెంబరు గుర్తింపు నెంబరు కోడ్ నెంబరు సెల్ ఫోన్ నెంబరు సో వాటిలో మీ యొక్క గుర్తింపు నెంబర్లు అన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ లబ్ధిదాని వివరాలకు వచ్చినట్టయితే ఇందులో చూసినట్లయితే లబ్ధిదాని పేరు ఎవరి పేరు మీద అయితే ఈ ఇంటి స్థలం బుక్ చేస్తున్నామో వాళ్ళ యొక్క పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు అలాగే తండ్రి భర్త భార్య పేరు సో ఎవరి పేరునైతే మనం చేస్తున్నామో వాళ్ళ తండ్రి భర్త భార్య అనేది వాళ్ళ పేరు మెన్షన్ చేసి ఇక్కడ వాళ్ళ పేరు వేస్తారు అలాగే వాళ్ళ వయస్సు ఎంత ఉందో వాళ్ళ వయస్సు వేస్తారు ఇంకా చూసినట్లయితే లింగం అనమాట వారు ఆడవారు మగవారా అది గుర్తించి వేస్తారు అలాగే వాళ్ళ మతం వేస్తారు ఇంకా ఇక్కడ కులం చూస్తారు వాళ్ళ కులం ఏంటనేది గుర్తించి వేసేస్తారు అలాగే కులం చూస్తారు వాళ్ళ వృత్తి వ్యవసాయం చేస్తున్నారా ఇంకేం చేస్తున్నారా వేస్తారు అలాగే వాళ్ళ ఆధార్ నెంబర్ అని ఇక్కడ మెసేజ్ చేస్తారు అది లబ్ధిదాని వివరాలు అలాగే లబ్ధిదాని చిరునామా అనమాట వాళ్ళ చిరునామా అంటే వాళ్ళు ఉంటున్న ఇంటి నెంబరు వాళ్ళు ఉంటున్న వీధి పేరు అలాగే వాళ్ళ గ్రామము వాళ్ళ యొక్క పంచాయతీ పేరు వాళ్ళ యొక్క జిల్లా పిన్ కోడు అలాగే వాళ్ళ జిల్లా పేరు అలాగే వాళ్ళ యొక్క ఉంటున్న మండలం సో ఇవైతే ఈ కాలంలో వేస్తారు ఇలా వేసేసిన తర్వాత ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి కొంచెం దృష్టి పెట్టండి సో ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇందులో లబ్ధారు తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా అంటే వాళ్ళు కలిగి ఉన్నారంటే ఉన్నారని అవునని లేదంటే కాదని టిక్ పెడతారు అలాగే అవును అయితే రేషన్ కార్డు నెంబర్ అనమాట వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది ఈ కాలంలో వేస్తారు ఈ గ్యాప్లో అయితే మాత్రం అలాగే మూడో చూసినట్లయితే లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా అంటే లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అంటే ఉంటే ఉన్నారని అవునని లేదంటే కాదని టిక్ వేస్తారు అలాగే ఫోర్త్ చూడండి లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలం కలిగి ఉన్నారా వాళ్ళైతే ఇదివరకు ఇంటి స్థలం తీసుకున్నారైతే అవునని లేదంటే కాదని టిక్ వేస్తారు అలాగే లబ్ధిదారు ఇంతకు పూర్వం ప్రభుత్వం మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా అయితే లబ్ధిదారులు ఇంతకుముందు ఇల్లు తీసుకున్నారా అంటే అవునైతే అవునది లేదైతే లేదని వేస్తారు అలాగే ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలం కూడా కలిగి ఉన్నారా సో లబ్ధిదారులు ఇదివరకైతే స్థలం తీసుకున్నట్లయితే ఉంటే అవునని వేస్తారు లేదంటే కాదని వేస్తారు సో ఈయో చూడండి లబ్ధిదారులు రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాని భూమి కానీ లేదా ఐదు పాయింట్ సున్నా ఎకరాలు మెట్ట భూమి కలిగి ఉన్నారా వాళ్ళు అయితే ఈ యొక్క భూమి కలిగి ఉన్నారా అన్నట్లయితే అవునైతే అవునని లేదంటే లేదని టిక్ వేస్తారు సో ఇలా వేసేసిన తర్వాత మీ యొక్క సంతకం అనేది లబ్ధిదారు సంతకం తీసుకుంటారు అలాగే గ్రామ వాలంటీర్ సంతకం తీసుకుంటారు ఎక్కడితో మీ యొక్క ప్రక్రియ అనేది ముగిస్తుంది ఇదివరకు వచ్చినట్లయితే ఇది పై అధికారులు అయితే చూసుకుంటారు సో మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇళ్ల స్థలం మంజూరు అయిందా లేదని అన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క కీ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి అందులో మీద ఏడు పాయింట్లు ఉన్నాయి కదా ఆ ఏడు పాయింట్లు అయితే చూపిస్తాను ఇందులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఈ ఫస్ట్ ఒకటి రెండు ఆప్షన్కి అవునని టిక్ వేసేసి మిగతా మూడు నుంచి ఏడు వరకు అయితే కాదని టిక్ వస్తేనే వాళ్ళకు ఈ ఇళ్ళ స్థలం మంజూరు అయినట్లుగా గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్క గ్రామ వార్డు వాలంటీర్ అయితే సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కన్నా మీరు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఈ ఫార్మ్ అనేది లింక్ ఇస్తాను సో ఇరవై ఒకటిలోకి అయితే ప్రతి ఒక్కరైతే సబ్మిట్ చేయండి ఎవరైతే ఇల్లు స్థలాలు లేవో వారికి అయితే సో ఈ వీడియో తప్పకుండా నచ్చిందని నేను ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను జై హింద్